その音の人。あ、できた？いろいろ。ST Commission రెండింటిని కూడా సపరేట్ గా చేస్తూ ఈరోజు చట్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అధ్యక్ష సభ్యులు చాలా మంది మాట్లాడారు ఎస్సీలు ఎస్టీలు మా ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో బాగా వృద్ధి చెందారని చెప్పి చెప్పారు. నేను మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష, స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు అధ్యక్ష. ఎస్టీగా క్యాబినెట్లో ఎస్టీ లేని క్యాబినెట్ ఏదైనా ఉంది అంటే గత 5 సంవత్సరాల్లో ఎస్టీ లేని క్యాబినెట్ నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి మీకు సభాముఖ చెప్తా ఉన్నా అధ్యక్ష. అసలు అధ్యక్ష, ఎస్టీ మంత్రివర్గంలో ఎస్టీని లేకుండా 5 సంవత్సరాల పాటు మీరు పరిపాలన చేసి ఎస్టీల్ని ఉద్ధరించానని చెప్పేసి ఈ సభ సాక్ష్య చెప్పడం సిగ్గుగా లేదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దయచేసి అధ్యక్ష, ఎస్టీలను కూడా బాగా ఉద్ధరించారని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నిజంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారన్న మాట మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి ఇంత నీచంగా, అసలు మీకు ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ మాట్లాడే అర్హత మీకుందా అని చెప్పేసి నేనైతే అడుగుతాను అధ్యక్ష. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, మీరు ఎస్టీలను కానీ బాగా ఉద్ధరించి ఉన్నట్టయితే కనీసం ఒక్క సీట్ అయినా ఎస్టీల్లో గెలిచారు అధ్యక్షుడు. ఒక్క సీటు కూడా గెలవలేని వీళ్ళు అంటే ఎస్టీలను ఉద్ధరించాం ఎస్సీలను ఉద్ధరించాం. ఈరోజున అధ్యక్ష నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు ఈ చట్టసభలో మేమేదో ఉద్యమాలు చేస్తేనో పోరాటాలు చేస్తేనో ఆందోళన చేస్తేనో వచ్చిన చట్టాలు కాదు అధ్యక్ష. మా అంతరాత్మ, మా మదిలో ఉన్న ఆలోచనలు, మా అభిలాష, మేము పడుతున్న కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ కూడా తెలిసి మా వర్గాల ప్రజల ఉన్నతి కోసం ఈరోజు చేస్తున్న చట్టాలు అధ్యక్ష. ఈరోజున మేమేదో మాకు 50% నామినేట్ పదవుల్లో మాకు రిజర్వేషన్ కల్పించండి అని చెప్పేసి మేమేమి ముఖ్యమంత్రి గారిని అడగలేదు అధ్యక్ష. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆయన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రతి వర్గాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, వాళ్ళ బాధలేంటి, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళు పడుతున్న బాధలేంటో తెలుసుకొని స్వయంగా ఆయన మనసు, ఆయన ఈ రోజున ఈ చట్టాలు చేస్తా ఉన్నాయంటే నిజంగా మిమ్మల్ని ఒకటే అడుగుతాను అధ్యక్ష, బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి బిల్లు పెట్టినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. నామినేటెడ్ పదవులే కదా అధ్యక్ష, నామినేట్ వర్కుల్లో 50% మహిళలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, ఈరోజు ఉన్న పరిస్థితులు, మా పరిస్థితులను గమనించి ఈరోజు నిజంగా అధ్యక్ష మీకు గుడ్డి వాళ్ళకి కనపడదు అధ్యక్ష. ఒక 2 నిమిషాలు నేను ఎక్కువ సమయం తీసుకోండి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నా పరిస్థితులు అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఎదుగుదల, ఆర్థికంగా ఎదుగుదల అన్ని విషయాలను ఈరోజున ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. కృష్ణా జిల్లాలో, మా జిల్లాలో అధ్యక్ష, మేము
రాజకీయాల్లో ఎప్పటి నుంచన్నా సరే ఒక మార్కెట్ యాడ్ చైర్మన్ కావాలన్నా సరే తల్ల కిందు తపస్సు చేసినా కానీ అయ్యే పరిస్థితి కాదు అధ్యక్ష. ఈ రోజున 19 మార్కెట్ యాడ్లు ఉంటాయి అధ్యక్ష, 10 మార్కెట్ యాడ్లు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఒక చట్టం చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందించారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో అధ్యక్ష 215 మార్కెట్ యాడ్లు ఉంటాయి అధ్యక్ష, సుమారుగా 110 మంది మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చైర్మన్ అవుతూ ఉన్నారు అధ్యక్ష మార్కెట్ యాడ్లు. 2500 డైరెక్టర్ పదవులు ఉంటాయి అధ్యక్ష, 2500 డైరెక్టర్ పదవుల్లో 1300 మంది మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు డైరెక్టర్లు అవుతారు అధ్యక్ష. ఇవి కాదు అధ్యక్ష, గుడి చైర్మన్ అవ్వచ్చు, నామినేటెడ్ పదవులు అవ్వచ్చు అధ్యక్ష, ఇవి కాదు ఇక ఎన్నో. ఈ రోజున ఉన్న పరిస్థితి అది అధ్యక్ష. చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష. ఈరోజు ఉదాహరణ మా కృష్ణా జిల్లా తీసుకుందాం అధ్యక్ష. నిన్న కాక మన ఒక చిన్న ఒక దాని మీద చర్చ జరిగింది అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం అనే దాని మీద. అంటే చిన్న ఉదాహరణ అధ్యక్ష, అంటే మా 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 వర్గాలకు సంబంధించింది. అంటే అధ్యక్ష నిజంగా కృష్ణా జిల్లాలో అధ్యక్ష, అంటే చెప్తాను కృష్ణా జిల్లాలో అధ్యక్ష, మా పిల్లలు అధ్యక్ష, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు అధ్యక్ష, ఇతర దేశాల్లో మా పిల్లలు ఊరికి ఒకళ్ళు ఉంటే గొప్ప అధ్యక్ష, ఇతర దేశాల్లో అగ్రవర్ణాల పిల్లలు ఇంటికి ఒకళ్ళు ఉంటారు అధ్యక్ష, అంటే వాళ్ళు చదువుకోలేదని కాదు, లేదా ఉద్యోగాలు చేయొద్దని కాదు అధ్యక్ష, వివక్ష. అంటే మేము ఆర్థికంగా సామాజికంగా ఎదగలేకపోయాం అధ్యక్ష. ఈరోజు ఇంటికొక అగ్రవర్ణాల్లో ఇంటికొకళ్ళు ఉద్యోగం చేస్తూనో లేకపోతే ఎంఏ చదువుతూనో అమెరికాలోనో ఆస్ట్రేలియాలో కెనడాలోనో నివసిస్తారు అధ్యక్ష, మా వాళ్ళు ఊరికొకడు ఎల్లయ్య కొడుకో పల్లయ్య కొడుకో ఉంటే మాకు గొప్ప అధ్యక్ష. ఈ రోజున్న పరిస్థితులు అవన్నీ కూడా అసమానతలు తొలగించాలి, అసమానతలు తొలగించి ఈ రోజున మా పిల్లల్ని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తే మా పిల్లలు కూడా అమెరికాలో చదువుతారు అధ్యక్ష, ఆస్ట్రేలియాలో చదువుతారు. ఈ పరిస్థితిని కూడా ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చి ఒక మంచి ప్రయోజనకరంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంటే వాటిల్ని కూడా ఆశించకుండా ఈ రోజున మీరు ప్రతి దానికి కోడిగుడ్డు మీద ఈకలు పెరుగుతా ఉంటే ఈ అసలు కోడిగుడ్డుకి ఈకలు ఉంటాయి అధ్యక్ష వీళ్ళు పెరగడానికి. అధ్యక్ష మీ ద్వారా చెప్తా ఉన్నాను, ఎస్టీ కమిషన్ని ఈ చట్టాన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.